ప్రపంచంలో ఇంతమంది జనాభా సుమారు 750 కోట్ల మంది ప్రజలుంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ క్రిస్టియానిటీని ఎందుకు ఫాలో అవుతున్నారు? మెజారిటీ ఆఫ్ పీపుల్ బైబిల్ని ఎందుకు చదువుతున్నారు, చేతులు ఎందుకు కలిగి ఉన్నారు? ప్రపంచంలో అనేక పుస్తకాలు ముద్రించబడుతుంటే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే మొట్టమొదటి పుస్తకంగా బైబిల్ ఎందుకు నిలుస్తుంది? అలాంటి బైబిల్ని మనం ఎందుకు చేతిలో పట్టుకుని ఈ రోజు వచ్చి కూర్చున్నాం? గొప్ప పుస్తకమా కాదా? ధన్యకరమైన పుస్తకమా కాదా? తల బాగా ఊపుతాం, కానీ ఇందులో కనీసం 100 పేజీలైనా చదివామో లేదో సిగ్గుపడాలి. మొహం ఎక్కడ పెట్టుకోవాలో మరి అప్పుడు అడిగితే, అవునా కాదా? తల బాగానే ఊపుతాం, దేవుడు గొప్పోడండి, యేసుక్రీస్తు చాలా గొప్పోడని అంటాం, బ్రతుకులు మార్చుకోలేకపోతున్నాం. ఒకసారి ఆలోచించండి, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనకు రావాలట. మనకు వస్తేనే మన జీవితానికి ఒక అర్థం ఉందంట. ప్రియమైన యవ్వన జనాంగమా, మీరు కూడా ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. మన మనసు మన యొక్క పనులను బట్టి, మన యొక్క క్యారెక్టర్ని బట్టి డిఫైన్ చేయబడుతుంది. కానీ యేసుక్రీస్తు మనసు అలాంటిది కాదు. ఆయన మనసు ప్రపంచానికి మార్గదర్శకత్వం చూపించిన మనసు. క్రైస్తవ్యం మతం కాదు. మతం మార్చేసుకున్నావు, మతంలోకి దిగిపోయావు అనుకోవడానికి అది మతం కాదు. క్రైస్తవ్యం అనేది ఒక విలువైన మార్గము. క్రైస్తవ్యం అనేది నీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడే చూపించిన ఒక అద్భుతమైన మార్గము. నీ మాట మార్చుకో, నీ చూపు మార్చుకో, నీ లోపల సందిగ్ధంలో ఉన్న ఆలోచనలను మార్చుకో, నీకు పిచ్చి పిచ్చిగా వస్తున్న కోరికలను కత్తిరించుకో, నీ చెత్త ఆలోచనలను నరికేసుకో. నీ పాదాలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవాలని పరుగు పెడుతున్నాయి, వాటిని అదుపు చేసుకో. నీ చేతులు చెడ్డ పనులకు వెంపర్లాడుతున్నాయి, వాటిని కట్టేసుకో. నీ కళ్ళని అదుపు చేసుకో. నీ శరీరంలో ఉన్న ప్రతి బాడీ పార్ట్ దేవుని ఆలయంలో భాగము.